అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిసేందుకు బయలుదేరిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావులను కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ని మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే మస్తాన్ వారిని గుంటూరులో వారి నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ భవిష్యత్తులో ఎటువంటి ఉద్యమాలకైనా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని విజయవాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తెలిపారు. అమరావతి రాజధానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, ఈ అక్రమ అరెస్టులకు భయపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతామన్నారు. ఈ అరెస్టుల ద్వారా జగన్ స్వభావం మరోసారి రుజువైందన్నారు. సిటీ ఉపాధ్యక్షులు జోసఫ్, బుదాల జోసఫ్, డివిజన్ అధ్యక్షులు అబ్దుల్లా, పారారాజు, సూర్యప్రకాష్, కార్పొరేటర్ అభ్యర్థులు కజ మోహనుద్దీన్ షేక్, సింహాద్రి జగన్నాథం, జనార్దన్, మధురవాణి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ది నేషనల్ ఫ్రూట్ హ్యాకర్స్ యూనియన్ నాయకులు పారారాము, గురవయ్య, సాంబయ్య, రమణ, ఆటో యూనియన్ నాయకులు వెంకటేశ్వరరావు, ప్రసాద్, మధు, నరసింహారావు, రాజేష్, వెంకట్రావు, భాష తదితరులను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్. అక్రమ అరెస్టులను ఖండించండి, అక్రమ అరెస్టులను ఖండించండి, అక్రమ అరెస్టులను ఖండించండి, ఎక్కువ పరిపాలన ఖండించండి, ఎక్కువ పరిపాలన ఖండించండి. జిందాబాద్ సోనియా గాంధీ, జిందాబాద్. జిందాబాద్ రాహుల్ గాంధీ, జిందాబాద్. జిందాబాద్ సోనియా గాంధీ, జిందాబాద్. జిందాబాద్ రాహుల్ గాంధీ, జిందాబాద్. వర్జిల్ లాలి సోనియా గాంధీ నాయకత్వం, వర్జిల్ లాలి కాంగ్రెస్. ఓ దేలారే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఓ దేలారే.